ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను లాస్ట్ వీక్ కిచెన్ మేక్ ఓవర్ వీడియో చేశాను కదా, ఆ వీడియోలో నేను కోస్టర్స్ అండ్ అలాగే డిఐవే చేసిన క్యాన్వాస్ ఫ్రేమ్స్ అవన్నీ హ్యాంగ్ చేశాను. ఆ వీడియో చూసి నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు ఎలా హ్యాంగ్ చేశారు, పుష్పిన్స్ పెట్టలేదు కదా అని చెప్పేసి. అవునండి, నేను పుష్పిన్స్ పెట్టకుండానే నేను హ్యాంగ్ చేశాను. ఇది రెంటెడ్ అపార్ట్మెంట్ మాది, నెయిల్స్ అవి కొట్టడానికి ఉండదు. పుష్పిన్స్ పెట్టుకోవచ్చు, బట్ నేనేంటంటే ఆ పుష్పిన్స్ పడే హోల్ కూడా అవాయిడ్ చేద్దామని చెప్పేసి నేను 3M అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉందండి. సో అవి మనకి ఇట్లా కమాండ్ హుక్స్ అండ్ కమాండ్ స్ట్రిప్స్ వస్తాయి. సో ఇది కమాండ్ హుక్ అండి. సో ఇది ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది 3M. ఇది హుక్, దీనికి వెనకాల స్టిక్కర్స్ అనమాట, అంటే స్టిక్ చేయడానికి వాల్కి. సో ఇది ఇలా ఉంటుంది అండ్ ఇలా వెయిట్ ఇస్తారు ఇక్కడ. సో ఎంత వెయిట్ వరకు పెట్టచ్చు అనేది మనకి ఇస్తారు. సో అది చూసుకొని మనం ఎప్పుడు కూడా మనం ఐటమ్ పెట్టుకోవాలి. అండ్ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు ఎలా స్టిక్ చేయాలి అని చెప్పేసి. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా ఉంటాయి వీడియోస్, అండ్ నేను కూడా చూపిస్తాను ఇప్పుడు. కమాండ్ ఇది చూపించట్లేదు కానీ, బట్ కమాండ్ స్ట్రిప్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అండ్ దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది అమెజాన్లో దొరుకుతుంది, అలాగే వాల్మార్ట్, టార్గెట్ అన్ని చోట్ల దొరుకుతుంది. ఈవెన్ ఇండియాలో కూడా దొరుకుతుందండి ఇది 3M బ్రాండ్. సో ఇది చాలా బాగుంటుందండి, అంటే మనకి వెయిట్ కూడా ఇస్తారు కదా. సో చాలా వాటికి ఇస్తారు, బట్ ఇదైతే మనం స్టిక్ చేసిన తర్వాత అలాగే ఉంటుంది, పడిపోవడం అలా ఉండదు. కొన్ని నేను అంటే ఫేస్ చేశాను, స్టిక్ చేసిన వెంటనే పడిపోతూ ఉండేవి. సో ఇది మాత్రం అలా ఉండదండి, చాలా బాగా ఉంటుంది. ఇది బెస్ట్, ఇది అంటే వాల్కి స్టిక్ చేసే స్టిక్కర్ అని చెప్పచ్చు. సో ఇలాగే కమాండ్ స్ట్రిప్స్ సేమ్ ఇదండి. సో ఈ రెండు కలిపి ఒకటి అన్నమాట. సో ఈ రెండు కలిపి ఒకటి, ఇట్లా వెల్క్రో లాగా ఉంటుందండి, మీకు కనిపిస్తుందా? ఇట్లా వెల్క్రో లాగా ఉంటుంది. సో ఈ రెండు ఇట్లా స్టిక్ చేయాలి. మొత్తం ఆ వెల్క్రో మనకి రెండు అతుక్కోవాలి. అతుక్కున్న తర్వాత ఒకటి వాల్ సైడ్ ఉండాలి, ఇంకొకటి మీరు ఫోటో కానీ లేకపోతే క్యాన్వాస్ ఫ్రేమ్ కానీ, అంటే ఫోటో ఫ్రేమ్ కానీ క్యాన్వాస్ ఫ్రేమ్ కానీ స్టిక్ చేసినప్పుడు దానికి స్టిక్ చేయాలి ఇది. సో ఈ వెనకాల మీరు చూసారు కదా, ఇది యాక్చువల్లీ కాంక్రీట్ వాల్ అండి. సో దీనికి ఇంకా పుష్పిన్స్ కూడా దిగవు, అందుకనే నేను అన్ని ఇవి యూజ్ చేసే పెట్టాను. అండ్ అలాగే ఇది కూడా యూజ్ చేశాను, ఇది కూడా యూజ్ చేశానండి. ఇదేంటంటే చెప్పాను కదా, వెయిట్ బట్టి ఈ ఈ స్పాచులర్స్ ఉన్నాయి కదా, ఇవి లైట్ వెయిట్. సో అందుకే నేను అవి స్టిక్ చేసి జస్ట్ హ్యాంగ్ చేశాను. ఇది వచ్చేసి నేను ఈ కమాండ్ స్ట్రిప్తో నేను వాల్కి స్టిక్ చేశాను. చెప్పాను కదా, కాంక్రీట్ వాల్స్కి జనరల్గా మనకి ఏవి దిగవు, ఒక నెయిల్స్ ఒకటే దిగుతాయి. రెంటెడ్ అపార్ట్మెంట్ అయితే కుదరదు కదా, ఒప్పుకోరు కదా. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు నెయిల్స్ కొట్టడానికి. అండ్ అలాగే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలామందికి ఇష్టం ఉండదు, గోడలు పాడైపోతాయి అనుకుంటారు కదా. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ నన్ను అడిగారు కదా అని చెప్పేసి, ఇంకా చాలామందికి అంటే ఎవరికైనా ఎవరైనా చూస్తుంటే నెయిల్స్ కొట్టద్దు, ఫోటో ఫ్రేమ్స్ అవి ఉంటాయి మన అందరం వాళ్ళకి స్టిక్ చేస్తూ ఉంటాము, సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు చూపిస్తాను అది ఎలా స్టిక్ చేయాలో. అది స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ ఈ కమాండ్ స్ట్రిప్స్. అవి ఎవరికైనా కావాలి అంటే చూసుకుంటారు కదా. నేను దీని లింక్ అమెజాన్లో దొరుకుతుందండి, సో దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీ అందరూ చూడొచ్చు. అండ్ అలాగే ప్లీజ్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా. అండ్ అలాగే కమెంట్ చేయండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే అది చూసేద్దాము, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ క్యాన్వాస్ ఫ్రేమ్ చూసారు కదా, నేను ఆల్రెడీ స్టిక్ చేశాను కమాండ్ స్ట్రిప్స్ పెట్టే, బట్ మీకు ఇప్పుడు చూపించడం కోసం మళ్ళీ స్టిక్ చేస్తున్నానండి. సో మనం ఆ టూ స్ట్రిప్స్ కలిపి పెట్టాము కదా వెల్క్రో వైపు. సో అది ఇప్పుడు ఒక సైడ్ వచ్చేసి ఫ్రేమ్కి స్టిక్ చేయాలి, ఒక సైడ్ వచ్చేసి వాల్కి స్టిక్ చేయాలి. సో మీరు స్టిక్ చేసేటప్పుడు అది బాగా ప్రెస్ చేయండి, లేకపోతే కనుక ఊడిపోతుంది, సరిగా అతుక్కోదు, మళ్ళీ ఊడిపోయి కింద పడిపోతుంది. సో చూసుకొని జాగ్రత్తగా బాగా ఎక్కువసేపే
అటాచ్ చేయాలి. అదే మీరు ఫోటో ఫ్రేమ్స్కి స్టిక్ చేస్తుంటే కనుక మీరు ఫోటో ఫ్రేమ్కి స్టిక్ చేసి ఒక 1 అవర్ అలాగే వదిలేయాలండి. ఆ తర్వాతే 1 అవర్ తర్వాతే మీరు వాల్కి స్టిక్ చేయాలి. సో దట్ అది స్ట్రాంగ్ అంటే అంటుకుని ఉంటుంది, మీరు వాల్కి స్టిక్ చేయగానే పడిపోదు. ఇవి లైట్ వెయిట్ కాబట్టి మనం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది, దీనికి వెయిట్ చేయక్కర్లేదు. బట్ ఫోటో ఫ్రేమ్స్కి స్టిక్ చేస్తే మాత్రం మీరు వెయిట్ చేయాలి ఒక 1 అవర్ దాకా. సో ఇట్లా స్టిక్ చేసేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని స్టిక్ చేసుకోవచ్చు. బట్ నాకు 2 సరిపోతాయి అనిపించింది, ఎందుకంటే ఇది లైట్ వెయిటే కదా. సో నేను ఒక 2 స్టిక్ చేశాను. అండ్ ఇవి ఆల్రెడీ స్టిక్ చేసి ఉన్నాయి కదా, నేను తీసేసాను కదా. సో ఒక సైడ్ ఉండిపోయింది వాల్కి ఉన్నది. సో దాన్ని మీరు జస్ట్ అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా చిన్న లేస్ లాగా కింద, అది మీరు గట్టిగా స్ట్రిప్ మీద పట్టుకుని జస్ట్ దీన్ని ఇలా లాగితే కనుక అది మీకు వాల్కి స్టిక్ అవ్వకుండా వచ్చేస్తుంది. అండ్ అలాగే వాల్ కూడా పాడైపోదు, నీట్గా ఉంటుంది. సో మీరు అది కనుక లాగకుండా తీస్తే అది మొత్తం వాల్ ఉన్న పెయింట్ అంతా కూడా వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా తీయండి. అండ్ ఈ క్యాన్వాస్ ఫ్రేమ్కి ఇవి ఉన్నాయి కదా స్టిక్కర్స్, అవి తీసేసాను. సో దాన్ని ఇప్పుడు జాగ్రత్తగా స్టిక్ చేసి బాగా గట్టిగా ప్రెస్ చేస్తే కనుక మీకు అతుక్కుపోతుంది. ఇది లైట్ వెయిట్ కాబట్టి ఫోటో ఫ్రేమ్ కూడా మీరు స్టిక్ చేయాలి, కాకపోతే 1 అవర్ ఉంచేసిన తర్వాత అప్పుడు మీరు వాల్కి స్టిక్ చేయాలి. ఫోటో ఫ్రేమ్కి స్టిక్ చేసిన వెంటనే వాల్కి పెట్టద్దు, పడిపోతుంది మళ్ళీ సరిగా అతుక్కోకపోతే. ఇది మాత్రం లైట్ వెయిట్ కాబట్టి స్టిక్ చేసేయచ్చు. అండ్ కమాండ్ హుక్స్ అని చెప్పాను కదా, సేమ్ అలాగే మనము ఆ స్టిక్కర్ ఉంది కదా అది అతికిచ్చి తర్వాత ఈ హుక్ పెట్టాలి. అండ్ మీరు సేమ్ తీసేటప్పుడు కూడా కింద లేస్ లాగా ఉంది కదా అది లాగితే కనుక మీకు గోడ పాడవకుండా పెయింట్ పోకుండా వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా తీయండి తీసేటప్పుడు కూడా. సో అంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి వెనకాల ఉంటాయి, ఆ కమాండ్ స్ట్రిప్స్ కొన్న దాని బ్యాక్ సైడ్ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. అండ్ యూట్యూబ్లో కూడా ఉంటాయి, నేను ఇప్పుడు చూపించాను కదా, సేమ్ అలాగే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా నేను కమాండ్ స్ట్రిప్స్ పెట్టానండి, కొన్ని కమాండ్ స్ట్రిప్స్ అలాగే కొన్ని కమాండ్ హుక్స్. ఇవి వచ్చేసి కమాండ్ హుక్స్ పెట్టాను, ఎందుకంటే హ్యాంగ్ చేయాలి కాబట్టి. సో ఈ హోల్డర్ ఉంది కదా ఇది కూడా హ్యాంగ్ చేయడానికి అని చెప్పేసి నేను ఆ కమాండ్ హుక్కే పెట్టాను. నేను మ్యాక్సిమం అవే యూస్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. హే గైస్, సో చూసారు కదా నేను వాల్స్కి నెయిల్స్ కొట్టకుండా ఇవన్నీ ఎలా హ్యాంగ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వెయిట్ చూసి తీసుకోవాలండి, ప్రతి దాని మీద వెయిట్ ఉంటుంది. అంటే వెరైటీస్ ఉంటాయి, చిన్న కమాండ్ హుక్స్ కూడా ఉంటాయి, మనం ఈ స్ట్రింగ్ లైట్స్ అవి పెట్టుకోవడానికి అవి కూడా ఉంటాయి. సో దాని మీద కూడా వెయిట్ ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు కొనేటప్పుడు వెయిట్ చూసుకుని, ఈ అంటే మనకి కొన్ని కొన్ని హెవీ ఉంటాయి, కొన్ని కొన్ని లైట్ వెయిట్ ఉంటాయి. సో మీరు హెవీ అయితే హెవీ డ్యూటీ ఉంటాయి, అంటే ఎక్కువ కేజెస్, ఇండియాలో అయితే కేజెస్ అండ్ యుఎస్లో అయితే ఎల్బీస్లో ఉంటుంది. సో హెవీ మీరు హ్యాంగ్ చేయాలి, ఏమైనా మనకి ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్ అవి కొద్దిగా వెయిట్ ఉన్న ఉంటాయి, అవి హ్యాంగ్ చేయాలి అంటే కనుక మీరు ఇలా కమాండ్ స్ట్రిప్స్ తీసుకుని అవి ఎక్కువ వెయిట్ ఉన్నవి చూసి తీసుకుంటే సరిపోతుంది. లైట్ వెయిట్కి ఇట్లాంటి కమాండ్ హుక్స్ సరిపోతాయి. సో వెయిట్ మాత్రం కంపల్సరీగా చూసుకొని తీసుకోండి. అండ్ నేను అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్, మీరు తర్వాత చూసుకోవచ్చు. అమెజాన్లోనే తీసుకున్నానండి నేను కూడా, అండ్ కొన్ని వాల్మార్ట్లో తీసుకున్నాను. అండ్ ఇండియాలో కూడా అమెజాన్లో దొరుకుతుంది, సో నే ప్రాబ్లం ఏం లేదు, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్. అండ్ ఐ హోప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు కనుక యూజ్ అయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, ప్లీజ్ లైక్ చేయండి, అండ్ నాకు కమెంట్ చేయండి మీకు కనుక యూజ్ అయిందా లేదా. ఇంకా మీకు ఏమన్నా కావాలి సజెషన్స్ అంటే కనుక నన్ను కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు మీరు. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇది. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.